నమస్తే అండి మీ పేరు మరి నవంబర్ థర్టీకి ఎలక్షన్స్ అంటున్నారు మరి పర్టికులర్గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అంటారు షేర్లింగంపల్లిలో మాత్రం బీజేపీ వస్తుందండి పార్టీ అని కాకుండా రవికుమార్ యాదవ్ గారు ఇక్కడ గెలవబోతున్నారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచేమో గాంధీ గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచేమో జగదీశ్వర్ గౌడ్ సో ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తి ఇప్పుడేం బీజేపీ నుంచి ఏమో రవికుమార్ యాదవ్ గారు సో ఈ ముగ్గురికి పోటీ గట్టిగానే ఉంది ఇక్కడ శేర్లింగంపల్లిలో చూసుకుంటే బీజేపీ రవికుమార్ యాదవ్ గారికి సపోర్ట్ చే ఎందుకు చేయడం జరుగుతుంది అంటే తను స్థానికుడు ప్రజల ప్రజలకు చెరువైన మనిషి వాళ్ళ నాన్నగారు ఇప్పటి నుండి కాదు గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు ఓడినా గెలిచినా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు కావున అలాంటి వ్యక్తికి పట్టం కట్టాలని యావత్ చేర్లింగంపల్లి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కా కాబట్టి రవికుమార్ యాదవ్ గారే వస్తారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే మేము అటు కర్ణాటక సైడ్ ఆల్రెడీ గెలిచాం కదా సో అదే రిజల్ట్ ఇక్కడ తెలంగాణలో కూడా రిపీట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అందుకు మీరేమంటారు తెలంగాణలో కాంగ్రెస్ రావడం అనేది కళ అది ఒక కళ వా చూసి బల్పం అనుకుంటారు అది ఎప్పటికీ నిజం కాదు బీజేపీ ఖచ్చితంగా సెంట్రల్లో ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది షేర్లింగంపల్లియే మొట్టమొదటి విక్టరీ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ మొట్టమొదటి స్థానం గెలువబోతుంది అత్యధిక మెజార్టీతో గెలిచే ఏకైక స్థానం షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని చూసుకున్నట్టయితే ఎక్కువ శాతంగా ఎన్నో మంచి పథకాలు పెట్టడం జరిగింది డబుల్ బెడ్రూమ్ కానివ్వండి వేరే సంక్షేమ పథకాలు కానివ్వండి సో అవన్నీ మేము పెట్టాము కదా ప్రజలకి మేము చాలా దగ్గరగా ఉన్నాము ఈసారి ఖచ్చితంగా మూడోసారి కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి దానికి మీరేమంటారు వాస్తవానికి అభివృద్ధి చేశారా లేదా అనేది ఇక్కడ మీరు చూస్తే తెలిసిపోతుంది ఈ అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ ఎన్నోసార్లు రమణ వచ్చి సందర్శించడం జరిగింది వాళ్ళ నాన్నగారు వచ్చి సందర్శించడం జరిగింది ఎటువంటి పదవి లేకపోయినా వాళ్ళు సొంతంగా వచ్చి దాని మరమ్మత్తులు కానీ దేనికి కానీ సాయం చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ వస్తుంది రాష్ట్రంలో కూడా మ్యాక్సిమం బీజేపీ వస్తుంది టీఆర్ఎస్ వస్తుంది అదంతా భ్రమ ఓకే అండి థ్యాంక్ యూ